వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫై ట్రైడర్ దిస్ ఈజ్ ఉపేంద్ర టీం ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ ఏం జరిగి అనేది మనం చూసుకుంటే మన మార్కెట్స్ గురించి చెప్తాను తమ్మ నైన్ మీద నేను మీకు పెట్టినట్టు ఒక కాషియస్ నోట్ అయితే మాత్రం మన మార్కెట్స్ ఉంది దాని గురించి డెఫినెట్ గా చెప్తాను బట్ దానికన్నా ముందు ఫస్ట్ ఎప్పుడు కూడా మనం గ్లోబల్ మార్కెట్స్ గురించి అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా మనం చూసుకోవాలనేది మనం చూద్దాం ఫస్ట్ వన్ మీరు చూస్తే డౌజోన్స్ టూ సిక్స్టీ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ వన్ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది సో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ నిన్న మన మార్కెట్స్ ట్రేడ్ అవుతునేటప్పుడే ట్రేడ్ ఐ మీన్ వెళ్తున్నాయి బట్ యుఎస్ మార్కెట్స్ లో నిన్న నాస్డాక్ హెవీ పాజిటివ్ గా ట్రేడ్ అయింది బట్ ఆ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ వన్ నాట్ ఎయిట్ లో అయితే మాత్రం క్లోజ్ అయిపోయింది బికాజ్ నిన్న నాస్డాక్ ఫ్యూచర్స్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది నిన్న ఈవినింగ్ కి బట్ ఇక్కడ నాస్డాక్ క్లోజ్ అవడం హండ్రెడ్ పాయింట్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయింది మేబీ ప్రాఫిట్ బుకింగ్ అయిపోవచ్చు డౌజోన్స్ అయితే మాత్రం టూ సిక్స్టీ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది మేబీ ఎనర్జీ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని పాజిటివ్ సైడ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు చూస్తే ఎస్టర్డే కొన్ని డేటా పాయింట్స్ వచ్చినాయి జిడిపి డేటా ప్రకారంగా వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారంగానే నెంబర్స్ అయితే మాత్రం వచ్చినాయి లాస్ట్ టైం వన్ పాయింట్ సిక్స్ ఈసారి అట్లీస్ట్ త్రీ పర్సెంటేజ్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రెసెంట్ వచ్చిన డేటా త్రీ పర్సెంటేజ్ ఎస్టిమేటెడ్ నెంబర్ ప్రకారంగానే వచ్చింది ట్రిపుల్ టూ కే జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా నెంబర్ చూస్తే టూ ట్వంటీ ఫైవ్ కే టు టూ కే అనేది మినిమం ఎక్స్పెక్టేషన్ నెంబర్ టూ ఎయిటీన్ కే వచ్చింది విచ్ ఈజ్ అండ్ పాజిటివ్ ఫెడ్ షేర్ పవన్ స్పీచ్ సిక్స్ ఫిఫ్టీకి అయింది మాక్సిమం మార్కెట్స్ నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేసేటట్టు అయితే మాత్రం ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే మాత్రం అది ఇవ్వలేదు ఇవన్నీ రీజన్స్తో యుఎస్ మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ రాకుండా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయినాయి ఎవర్ యూరోపియన్ మార్కెట్స్ నిన్న మన మార్కెట్స్ స్ట్రెడ్ అవుతున్నప్పుడే పాజిటివ్గా వెళ్తున్నాయి సో అందువల్ల ఇప్పుడు రైట్ రైట్నావు యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం మనం చూసాం ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఇక చూడండి నికే నికే కానీ ఎస్ఎడ్ఎస్సి కాంపోనెంట్ కానీ ఎస్ఎండ్ పిఎస్ఎక్స్ టూ థౌజండ్ కానీ మొత్తం అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి సో అట్లనే యూరోప్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి దాంతో పాటు యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి సో ఓవరాల్గా అయితే మాత్రం అన్ని పాజిటివ్గానే క్లోజ్ అయినాయి ఇప్పుడు ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి మరి ఫ్యూచర్స్లో ఎట్లా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూస్తే డవ్ ఫ్యూచర్స్ మైనస్ టెన్ నాస్డాక్ ఫ్యూచర్ ఫ్యూచర్స్ మైనస్ థర్టీ వన్ సో పెద్దగా నెగిటివ్ అయితే కాదు మరి గిఫ్ట్ నిఫ్టీ ఎంత చూపెడుతుంది సో యాక్చువల్గా ఇది నవంబర్ ఫ్యూచర్స్ సో మనం అక్టోబర్ ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం థర్టీ ఎయిట్ పాయింట్స్ టు ఫార్టీ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది ఈ థర్టీ ఎయిట్ టు ఫార్టీ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే జరుగుతుందో అది సస్టైన్ అవుతుందా అవ్వదా అట్లనే మన ఇండియన్ మార్కెట్స్లో ఏంటి మనం చూసుకోవాల్సిన కాషియస్ నోట్ వాటి గురించి కూడా చూద్దాం ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి ఏంటి అనేది మనం చూసుకుంటే ఇండియా లో చూసుకుంటే యాజ్ పర్ ఇండియా ఏడియర్స్ ఇన్ఫోసిస్ ఏడియర్ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ ఏడియర్ జీరో పాయింట్ జీరో సిక్స్ జీరో పర్సెంటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడియర్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ విప్రో ఏడియర్ టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ఓవరాల్ గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం లేదు బట్ ఐటీ కంపెనీస్ అయితే మాత్రం వన్ పాయింట్ సెవెన్ సెవెన్ టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ పాజిటివ్ గా మనకి చూపెడుతున్నాయి ఈ బిగ్ పాజిటివ్ అంటే మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే పాజిటివ్ గా క్లోజ్ అయినాయో ఇది మన ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద అయితే మాత్రం ఇంపాక్ట్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు అంత నెగిటివ్ సైడ్ అంటే ఐసిఐసి బ్యాంక్ ఫ్లాట్ లో ఉన్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది మాక్సిమం అంటే నాకు అయితే మాత్రం ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి వాళ్ళు అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ బిలియన్ అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ మిలియన్ డాలర్స్ వరకు వాళ్ళ యొక్క హోమ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రెడిట్ బుక్ లో రెడ్జిస్ చేయడం కోసం మొత్తం ఈ హోమ్ లోన్స్ అయితే మాత్రం వీళ్ళు సెల్ చేస్తారు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కి అంటే సింపుల్ చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ గా కొన్ని బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఇచ్చేస్తారు ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఆ లోన్స్ ని క్లియర్ చేసుకుంటారు వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చేస్తారు ఎంతో కొంత ఉండదు మొత్తం అంత భర్త ఏదైతుందో ఆ అమౌంట్ అనేది ఇచ్చేస్తారనమాట సో దీని వల్ల ఏంటి అంటే కంపెనీకి ప్రెజర్ అనేది తగ్గుతుంది బట్ కాకపోతే తక్కువ వన్ ల్యాక్ ఇచ్చారనుకోండి ఒక సెవెంటీ థౌజండ్కి ఇస్తారు థర్టీ థౌజండ్ అనేది ప్రైవేట్ డీల్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటారు అది డిపెండ్స్ ఆన్ ద్యాట్ డీల్ బట్ ఇలా చేయడం అనేది మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి బిట్ నెగిటివ్ అవ్వచ్చు బట్ కాకపోతే క్రెడిట్ బుక్ రావు అనుకున్న లోన్స్ అమౌంట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట దీనివల్ల వాళ్ళ యొక్క క్రెడిట్ బుక్ కూడా పెరుగుతుంది అయితే పాయింట్ ఏంటి అంటే ఐ మీన్ క్రెడిట్ బుక్ కూడా తగ్గుతుంది సో పాయింట్ ఏంటి అంటే దీనివల్ల లిటిల్ బిట్ నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యిందేమో ఎయిట్ లో అనేది నా ఒపీనియన్ నా అదర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఎఫ్ఐ డేటా డిఐ డేటా ఎస్టర్డే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ క్రోర్ ఎఫ్ఐ బై చేస్తే డిఐ టూ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ క్రోర్స్ అయితే మాత్రం బై చేశారు ఎఫ్ఐ అండ్ డిఐ ఇద్దరూ కూడా బైయింగ్ సైడే ఉన్నారు అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూస్తే ఎఫ్ఐ అండ్ ప్రో ఇద్దరు కూడా గానే పొజిషన్స్ అయితే యాడ్ చేశారు అంటే వాల్టాలిటీ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే మనకి స్ట్రాంగ్ మూమెంట్ వచ్చిందో లాస్ట్ వన్ అవర్లో ఏదైతే స్ట్రాంగ్ మూమెంటమ్ వచ్చిందో మేబీ మనకి అది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్గా మార్చ్ చేసుకోవడానికి అయితే మాత్రం హెల్ప్ అవుతుంది ఇంకో పాయింట్ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు టూ థింగ్స్ చెప్పాలి సో మార్కెట్స్లో ఆల్రెడీ మీరు చూస్తే సీ వెర్టికల్ మూమెంటమ్ వెర్టికల్గా మార్కెట్ మూవ్ అవుతుంది ఎప్పుడైనా ఇలా వెర్టికల్గా మూవ్ అయితే సడన్గా బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు రిమెంబర్ మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ అవడానికి రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి ఏదైనా న్యూస్ ఉంటే ఏదైనా న్యూస్ ఉంటే సడన్ ఫాల్ అయితే మాత్రం వస్తుంది రెండు వచ్చేసరికి ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్తే ఓవర్ వాల్యుేషన్లోకి వెళ్ళినా సరే మేబీ సడన్ ఫాల్ చూడొచ్చు న్యూస్ ఉన్నా సరే అవుతుంది ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నా అవుతుంది రెండిట్లో ఏం జరిగినా సరే సడన్ ఫాల్ నిఫ్టీ ఫిఫ్టీలో అయితే మాత్రం జరిగే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి నా ఇండికేటర్స్లోకి వెళ్ళి నేను ఆర్ఎస్ సైన్ పెట్టుకొని చూస్తే నేను ఇండికేటర్స్లోకి వెళ్ళి ఆర్ఎస్ సైన్ పెట్టుకొని చూస్తే ప్రజెంట్ రైట్ నా సో సెవెంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ సో యాజ్ ఆఫ్ నౌ ఆర్ఎస్ఐ ఉన్నదైతే మాత్రం ఓవర్బోర్డ్ సిచువేషన్ అనే మనం అనుకోవచ్చు అయితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఏ టైంలో అయినా ఫాలో అవ్వచ్చు మేబీ ఆర్ఎస్ఐ ఎయిటీకి టచ్ అవ్వచ్చు ఎయిటీకి టచ్ అవ్వడం కోసం ఇంకా టూ హండ్రెడ్ పాయింట్స్ అయినా పెరగచ్చు లేదా సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ దగ్గర నుంచి అయినా కరెక్షన్ అవ్వచ్చు లేదా ఇప్పుడే ఒక టూ వీక్స్ వరకు మార్కెట్స్ ఇన్ డెప్త్ కన్సల్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు సారీ డీప్ బ్రీత్ లోకి అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు ఇది ఏదైనా జరగచ్చు అంటే మీరు అనవచ్చు ఉపేంద్ర ఫాలో వస్తుందని నువ్వు ముందే ఎలర్ట్ చేస్తుంటే మేము బుల్లీ షైడ్ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోం కదా మా వ్యూ బుల్లీ షేడ్ మెయింటైన్ చేయం కదా సో అని మీరు చెప్పొచ్చు అంటే పాయింట్ ఏంటంటే అందుకే నేను మీకు ఇప్పుడైతే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆర్ఎస్ఏ ఓవర్ బాట్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి సెకండ్ పాయింట్ ఈరోజు నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ కూడా ఉంది ఈ రోజు ఆఫ్టర్నూన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో నిఫ్టీ ఫిఫ్టీలో సడన్ మొమెంటమ్స్ ఎనీ సైడ్ మనం చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది సో దానివల్ల మీరు ఒకవేళ కానీ పొజిషన్స్ ఏవైనా కానీ తీసుకునే ఆలోచనలో ఉంటే మాత్రం మండే సాటర్డే సండే ఒకటి హాలిడే సేమ్ పాయింట్ మార్కెట్లో ఒకవేళ పొజిషన్ తీసుకోవాలని అనుకుంటే మ్యాక్సిమం తక్కువ క్యాపిటల్తో తీసుకోండి క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే అలానే బుల్లి వ్యూ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్ఎస్ఐ బట్టి ఆ వ్యూని మాక్సిమం కన్విక్షన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి నా ప్రైజాక్షన్ బేస్డ్ మాట్లాడుకుంటే ఎస్టర్డే మీరు చూడండి ఎస్టర్డే లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో బిగ్ మూవ్ కనిపించింది నాకు తెలిసి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇంత షార్ప్ మూమెంటం కనిపించేటప్పుడు మోస్ట్లీ మార్కెట్స్ గ్యాప్ ఓపెన్ అయినా బిట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది నిఫ్టీ ఒకవేళ కానీ గ్యాప్అప్ ఓపెన్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అవుట్ లెవెల్స్ దగ్గర కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ టూ హండ్రెడ్ లెవెల్స్ దగ్గరికి లోవర్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది ఎంత వరకు రావచ్చు మేబీ ట్వంటీ సిక్స్ థౌసండ్ థర్టీ త్రీ వరకు మనం కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఒకవేళ కానీ మార్కెట్ గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత హయ్యర్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయితే టూ ఫిఫ్టీ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం సైకలాజికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ వరకు ఫస్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటాం తర్వాత ఫోర్ హండ్రెడ్ వరకు మనం చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది ఇది నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన మొమెంటం అయితే నా బ్యాంక్ నిఫ్టీ సైడ్ నుంచి మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ రైట్ నా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ బట్టి మనం చెక్ చేసుకుంటే ఓకే యాజ్ పర్ ఫిఫ్టీన్ మినిట్స్ కరెంట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రకారంగా చూసుకుంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్ దిస్ ఈజ్ ద సపోర్ట్ లెవెల్ ఓకే సో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏదైతే ఉందో మేజర్గా అయితే మాత్రం మీకు సైకోజికల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఓకే సో అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ మీరు చూడండి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయినా గ్యాప్ అప్తో ఓపెన్ అయినా ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది సైకలాజికల్ నెంబర్ ఎనీ గ్యాప్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మనం ఫర్దర్ గా అప్ సైడ్ మూమెంటం మనం చూడొచ్చు ఒకవేళ కానీ అది బ్రేక్ అవ్వలేదే అనుకోండి మేబీ ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం అవుతూ లోవర్ సైడ్ రావచ్చు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వరకు మనం ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఆర్ఎస్ఐ కూడా సెవెంటీ సిక్స్ టు సెవెంటీ సెవెన్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది మేబీ ఆర్ఎస్ఐ హై ఉండడం అనేది బ్యాంక్ నిఫ్టీన్ అయినా సరే ఇంపాక్ట్ చేసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి సడన్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్స్ ఇప్పటి నుంచి ఏ టైంలో వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు క్రాష్ వేరు ప్రాఫిట్ బుకింగ్ వేరు గుర్తుపెట్టుకోండి క్రాష్ అంటే ఎంత బుల్ మూమెంటం కనిపించిందో అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ రివర్స్ అయిపోవాలి ప్రాఫిట్ బుకింగ్ అంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డే సాచురేషన్ ప్రకారంగా మైనర్ ఫాల్స్ రావడం అనమాట అలా రావడం వల్ల ఏంటంటే మళ్ళీ బుల్ మూమెంటం కంటిన్యూ అవడానికి స్కోప్ ఉంటుంది మీరు ప్రైజాక్షన్ బేస్ చూసుకోవాలనుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదనుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ టచ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది ఒకవేళ లోవర్ సైడ్ రావాలనుకుంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కానీ బ్రేక్ అయిపోతే డౌన్ సైడ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు మనం కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి నా నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా మనం చూసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో ఏం జరుగుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది సపోర్ట్ లెవెల్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే టూ హండ్రెడ్ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ వెళ్ళచ్చు లేదంటే దెర్ విల్ బెన్ హై ఛాన్స్ టూ హండ్రెడ్ టచ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ అయినా అవ్వచ్చు లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రేంజ్ లో రేంజ్ బోండ్లో ట్రేడ్ అయినా మనం ఆ పోవాల్సిన అవసరం అయితే లేదు నేనైతే మోస్ట్లీ కన్సల్డేషన్ కానీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకుంటున్నా అది కూడా ఆఫ్టర్నూన్ వరకే లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎవరు ప్రొడిక్ట్ చేయలేరు బికాజ్ ఆఫ్ ద నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ సో అందువల్ల ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా కాషియస్గా ఉండి తీసుకోండి ప్రాఫిట్ బుకింగ్ మూవ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ ఇప్పటి నుంచి ఏ టైంలోనైనా జరిగే ఛాన్స్ ఉంది బుల్లీ స్టాండ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ క్యాపిటల్తో బుల్లి స్టాండ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను క్లియర్గా ఆర్ఎస్ సైన్ బేస్ చేసుకునే మాట్లాడుతున్నా ఇది మెయిన్ పాయింట్ యాజ్ పర్ సెన్సెక్స్ సెన్సెక్స్ కి అయితే మాత్రం ఐమ్ టేకింగ్ దిసీస్ అండ్ సపోర్ట్ లెవెల్ ఓకే ఎస్టర్డేస్ హై బికాస్ మార్కెట్లో ఫ్యూ ప్రైజెస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గ్యాక్ చేస్తాయి కదా దట్ ఇస్ అండ్ ఎస్టర్డేస్ హై సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఇది నేను మార్క్ చేస్తున్నా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఒకవేళ కానీ మార్కెట్లో కానీ సెన్సెక్స్లో ఫ్లాట్లో ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆర్ ఎయిటీ సిక్స్ థౌజండ్ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫర్దర్ గా సెన్సెక్స్ లో మనం బుల్ మూమెంటమ్ కంటిన్యూ అవ్వడానికి చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి ఒకవేళ కానీ అది ఎయిటీ సిక్స్ థౌసండ్ లవ్వా వెళ్ళకపోతే ఎయిటీ సిక్స్ థౌసండ్ టచ్ చేసి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనం కరెక్షన్ చూడొచ్చు అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ మనం ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి సో ఎనీథింగ్ ఒకవేళ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవ్వలేదు ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదంటే మాత్రం ఇన్ బిట్వీన్లో మనం సెన్సెక్స్ లో మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి అన్ అదర్ అప్డేట్ నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మనం చెక్ చేసుకుంటే కరెంట్లీ యాజ్ పర్ స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ మీరు ఇక్కడ చూడండి ట్రెంట్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ నిఫ్టీ ఫిఫ్టీలో ఇంక్లూజన్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని ఆ అప్డేట్ అయితే మాత్రం ఉంది సో అయితే ఈ రోజు మాక్సిమం అది కన్ఫర్మ్ అవుతుంది సో దానివల్ల నిఫ్టీ ఫిఫ్టీలో లో లిటిల్ బిట్ మొమెంటం కనపడుతుంది నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ ఉందని అందులో డివిజన్ అండ్ ఎల్టీఎం ఎంట్రీని రిమూవ్ చేస్తున్నారు వీటి ఈ రెండిటిని అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే మాత్రం యాడ్ చేయబోతున్నారు మరి చూడాలి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ తో వన్ నాట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్ షేర్ కి అయితే మాత్రం క్యూఐపీ రేజ్ చేయబోతున్నారు కేఈసీ ఇంటర్నేషనల్ అయితే మాత్రం ఎయిట్ సెవెంటీ క్రోర్ క్యూఐపీస్ ద్వారా అయితే మాత్రం ఫండ్స్ రేజ్ చేయబోతున్నారు అది కూడా నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ కన్నా ఈ నైన్ ఫిఫ్టీ ఫైవ్ తక్కువ అయితే కేఈసీ పైకి వెళ్ళచ్చు ఎక్కువ అయితే మాత్రం కేఈసీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి రెస్ట్ స్టాక్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి అవి మేజర్గా అయితే మాత్రం హోప్ కీ పాయింట్స్ అన్ని అర్థమయ్యాయని నేను అనుకుంటున్నా కీ పాయింట్స్ అర్థమైనా కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ షేర్ చేసినా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సి ఆల్ టుడే ఈవినింగ్ అట్ ఫైవ్ పిఎం ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ బై బాయ్